హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు నేను మీ భవ్య ఈరోజు నేను మీకోసం ఒక హై ప్రోటీన్ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే బ్రెడ్ ఆమ్లెట్ సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత బ్రెడ్ స్లైసెస్ని మనం దీనిపై పెట్టి ఇలా రెండు వైపులా రెండు నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడం చాలా ఈజీ అండి అస్సలు వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చాలా ఈజీగా చేసేయగలరు ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని అలాగే తర్వాత మళ్ళీ ఒక రెండు స్లైసెస్ పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లో ఇలా కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి నేనైతే ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి మీకు ఎన్ని వీలుంటే అన్ని తీసుకోవచ్చు ఇలా కోడిగుడ్లు పగలగొట్టిన తర్వాత ఒక స్పూన్ లేదా ఫోర్క్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన కోడిగుడ్డి మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని కోడిగుడ్డు మిశ్రమంలో మొత్తం కలిచేలాగా బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు కాస్త జాగ్రత్త అండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూశారు కదా మన కోడిగుడ్డు మిశ్రమం రెడీ అయిపోయిందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి నూనె కాస్త వేడయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ను ఇలా కోడిగుడ్డు మిశ్రమంలో రెండు వైపులా అప్లై చేసుకొని ప్యాన్లో పెట్టి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ పైన ఇలా కోడిగుడ్డి మిశ్రమాన్ని వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం కోడిగుడ్డి మిశ్రమాన్ని వేసుకోవాలి మనం ఈ రెసిపీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ అలాగే కోడిగుడ్డు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మాడిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు రెండు వైపులా రెండు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ అలాగే చాలా ఎమ్గా ఉండే హై ప్రోటీన్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకి తిన్నారంటే వెయిట్ లాస్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలాగుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి దీన్ని టొమాటో సాస్లోకి నంచుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో